బీజేపీ మెగా స్కెచ్. చిరంజీవికి రాజ్యసభ టికెట్ వెనుక అసలు కారణం ఇదే. దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీని ఏలిన మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో మాత్రం తనదైన మార్పు చూపించడంలో విఫలమయ్యారనే చెప్పాలి. 2008లో సామాజిక న్యాయం నినాదంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి తొలి ఎన్నికల్లోనే 18 సీట్లు గెలుచుకున్న చిరు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. వైఎస్ మరణం, రాష్ట్ర విభజన అంశం, జగన్ తిరుగుబాటుతో ఎమ్మెల్యేలను కోల్పోయిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చిరంజీవి ఇచ్చిన 18 మంది ఎమ్మెల్యేలతోనే అవిశ్వాసం నుంచి గట్టెక్కింది. కాంగ్రెస్ తో విలీనం తర్వాత ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని పొందారు. కేంద్ర పర్యాటక మంత్రిగా స్వతంత్ర హోదాలో విధులు నిర్వర్తించారు. ఇక సడన్ గా 2014 తర్వాత ఆయన యాక్టివ్ పాలిటిక్స్ నుంచి సైలెంట్ గా సైడ్ అయిపోయారు. తర్వాత హీరోగా రీఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం సినిమాలో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆయనకు కేంద్రం దేశంలో 2వ అతిపెద్ద పుష్కరమైన పద్మవిభూషణ్ ప్రకటించింది. ఈ అవార్డు ఆయనకు వరించడం పట్ల సినీ లోకంతో పాటు ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్న సమయంలో చిరు గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజ్యసభకు మరోసారి చిరంజీవి వెళ్తున్నారన్న ప్రచారం జోరందుకుంది. దీనికి అనేక బలమైన కారణాలు వినిపిస్తున్నారు విశ్లేషకులు. ఈ మేరకు కళారంగంలో చిరంజీవిని రాజ్యసభకు నామినేట్ చేసేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల ముందు మెగాస్టార్ ను నామినేట్ చేస్తే ఏపీలో కాపు ఓట్లతో పాటు ఫ్యాన్స్ ఓట్లు కొల్లగొట్టొచ్చు అనే యోచనలో కమలనాథులు ఉన్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే రాజ్యసభ నామినేట్ పోస్ట్ లో మొత్తం 12 స్థానాలు ఉండగా ప్రస్తుతం అందులో 3 ఖాళీలు ఉన్నాయి. కాపు ఓటు బ్యాంక్ కోసమేనా ప్రస్తుతం చిరంజీవి తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు? 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత లెఫ్ట్ మరియు రైట్ కు మారారు పవన్. అప్పటి నుంచి బీజేపీతోనే ఉన్న పవన్ గతేడాది స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీకి మద్దతు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు టీడీపీతో కలిసి వెళ్లాలా లేదా అనే దానిపై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అటు చంద్రబాబు, ఇటు పవన్, ఢిల్లీ బీజేపీ పెద్దలతో పలుమార్లు భేటీ అయినా ఈ ట్రయాంగిల్ పొత్తు ఫైనల్ కాలేదు. ఇదే సమయంలో చిరంజీవికి పద్మవిభూషణ్ ప్రకటిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అటు యూపీ నుంచి రాజ్యసభకు చిరును పంపిస్తున్నారన్న ప్రచారం సాగుతుంది. ఇదంతా కాపుల ఓట్లు కోసమేనంటున్నారు విశ్లేషకులు. కాపుల ఓట్లే ఎందుకంత ప్రాధాన్యత? ఏపీలో ఓట్ల పరంగా అతి పెద్ద జనాభా ఉన్న కులం కాపు. గత 2019 ఎన్నికల్లోనూ జగన్ విజయంలో కాపు ఓట్లు కీలక పాత్ర పోషించాయి. వైసీపీ 32 మంది కాపు అభ్యర్థులను నిలబెడితే అందులో 30 మంది అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. మంత్రివర్గంలోనూ కాపులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు జగన్. ఇలా కాపుల చుట్టే కొంతకాలంగా ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ కులాన్ని బలంగా చేసుకుంటే భవిష్యత్తులో ఏపీలో తమ పార్టీ ఎదుగుదలకు గట్టి పునాదులు పడినట్టేనని బీజేపీ భావిస్తుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చిరుతో మచ్చిక చేసుకుంటే కాపుల ఓటు బ్యాంకుతో పాటు ఇతర కులాల ఓట్లు కూడా తమ వైపునకు తిప్పుకోవచ్చని బీజేపీ ప్లాన్ కావచ్చు. బీజేపీ ఏం చేసినా లాంగ్ టర్మ్ ను దృష్టిలో పెట్టుకుని చేస్తుంది. ఇక మిగిలిన రాష్ట్రాలలోనూ అలానే అంచెలంచెలుగా ఎదిగింది. ఏపీలోని ఇదే స్ట్రాటజీతో ముందుకు వెళ్లాలి అని కమలనాథులు ప్రణాళిక రచించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.